Amma Rajyamlo Kadapa Biddalu. Idi complete ga Ram Gopal Varma gari oka mark tho teesina cinema. Simple ga cinema gurinchi cheppali ante content takkuva publicity ekkuva. Varma gari cinema lantane ela untayi kada dani gurinchi pratyekanga cheppalsindi em undantaru. Okay. Amma Rajyamlo Kadapa Biddalu cinema ayina enduku teesaru ante ఆ టైటిల్లోనే ఒక సెన్సేషన్ ఉంది తప్ప సినిమాలో అంతకు మించి ఏం లేదు. అంటే ఆయన తీయాలనుకున్నది తీసి చూపించేశారు అంతే. వర్మ గారి మైండ్లో ఉన్నది, వర్మ గారి ఆలోచన, ఆయన ఇలా అయితే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారో ఏమో. ఒక్కొక్క టైంలో ఆ సినిమా చూస్తుంటే చాలా బోరింగ్, ఒక్కొక్క టైంలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఒక్కొక్క టైంలో అయ్యో ఇలా ఎందుకు జరిగింది, చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంది అనుకునే టైంకి మళ్ళీ ఒక్కొక్కసారి ఆ పాటలు ఎందుకు పెట్టారో తెలియదు, అసలు ఈ సినిమాలో ఈ పాటలు అవసరమా అనిపించేది. ఆ పాటలే చాలా బోరింగ్. కానీ కంటెంట్ విషయానికి వస్తే మాత్రం ఒక అంటే ఆయన లాస్ట్ను ఒక మెసేజ్ ఇచ్చారు కదా సినిమా అయిపోయిన తర్వాత, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే అనేది, అదైతే ఓకే. కాకపోతే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా అంటే కంప్లీట్ రాజకీయంగా పొలిటికల్గా అది కూడా ఒక రాష్ట్ర రాజకీయాన్ని తీసుకొని అందులో కథలో ఇలాంటివి తీసినప్పుడు కల్పితాలు అంటారు కదా, ఆ కల్పితం ఎక్కువైపోయింది, అసలు కంటే కల్పితం ఎక్కువైపోయింది. ఓకే, ఆయన అన్ని పార్టీ పేర్లు మార్చారు, అందులో క్యారెక్టర్ల పేర్లు మార్చారు, అన్నీ మార్చారు, బాగానే ఉన్నాయి, అది లీగల్గా ఎలాంటి ఇష్యూస్ రాకుండా. అయితే ఆకాష్ అనే పేరు పెట్టినప్పుడు ఆకాష్ అనే వ్యక్తి ఎవరో అందరికీ తెలుసు, అలాగే బాబు గారు ఎవరో అందరికీ తెలుసు, మిగిలిన క్యారెక్టర్లు ఆ జాల్ ఆయన ఎవరు అందరికీ తెలుసు. ఇంకెందుకంటే ఆ ఒరిజినల్ పేర్లు నేను ఎందుకు పలకడం, మళ్ళీ నా మీద కూడా కేసేసే అవకాశం ఉంటుంది కాబట్టి పలకట్లేదు. అవన్నీ అందరికీ తెలుసు. అది చూసినప్పుడు ఆ క్యారెక్టర్లో మనం ఆ ఇమాజినేషన్ అనేది మనం చేసుకోగలుగుతాం. అయితే అది కొంచెం ఎందుకో దయనేని రమ అనే క్యారెక్టర్ పెట్టారు, బాగానే ఉంది. ఆయన ఒరిజినల్గా చూసుకుంటే ఆయన పాపం చాలా హ్యాపీగా ఉన్నారు, బ్రతికే ఉన్నారు, కానీ సినిమాలో ఆయన చంపేయడం, అది కూడా ఎవరు చంపేస్తారు అంటే ప్రత్యర్థులు ఎవరు ఉండరు, ఆ ఇంట్లోకి చెందిన వ్యక్తులే, ఆ ఇంట్లోకి చెందిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళే. అది కూడా బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఎందుకు పెట్టారో అర్థం కాదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే ఆయన అసలు మాట్లాడదు. పాపం బ్రహ్మానందం గారు ఉంటే సినిమాలో ఫుల్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, ఆయన మాట్లాడినా ఏదైనా అద్భుతమైన కామెడీ ఉంటుందని అనుకుంటాం. కానీ ఆయన మాటల్లో అసలు ఎప్పుడూ లేదు, ఒకే ఒక డైలాగ్ చెప్తాడు ఆయన, అది నేనే చంపేశాను అంటాడు. మధ్యలో రెండు పార్టీలు అంటే మనం బయట ఒకసారి బయట చూసుకుంటే కనుక ఆ సారాంశం చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కలిసిపోయిన అనే ఒక సంకేతం ఇవ్వడం, అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు అని సంకేతం ఇవ్వడం. అయితే ఆ కళ్యాణ్ అనే క్యారెక్టర్, కళ్యాణ్ గారు అనే కళ్యాణ్ బాబు అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా బాగా యాప్ చేశారు. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారిని నిజంగా అంతమందిని ఎలా పట్టుకొచ్చారో అర్థం కాలే. అంటే సేమ్ క్యారెక్టర్లు, సేమ్ ముఖాలు, ఏం తేడా లేకుండా. వాయిస్లు అంటే ఓకే, ఇమిటేట్ చేసి మంది చాలామంది ఉంటారు బయట, మిమిక్రీ చేస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే ఫేస్ కూడా ఇంచుమించు సరిపోయేట్టుగా అందరూ అన్ని క్యారెక్టర్లో, బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆర్టిస్టులు కూడా, ఇటు పార్టీ తరఫున ఉండే వెనకాల ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ దిగిపోయేలాగా చూస్తే అర్థమైపోద్ది ఈ క్యారెక్టర్ పలానా ఎమ్మెల్యే, ఈ క్యారెక్టర్ పలానా వ్యక్తి, పలానా మంత్రి, ఇలా తెలిసిపోతుంది చూస్తే. అలాంటి వాళ్ళని వెతికి పట్టుకు రావడం అనేది ఒక మంచి కసరత్తే చేశారు అక్కడ. అక్కడైతే అక్కడి వరకు సినిమా సక్సెస్. కానీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ సెన్సార్ వాళ్ళు చాలా కట్టింగ్లు చేసి లేపేశారు, చాలా కత్తిరులు వేశారు అన్నారు, దానివల్ల ఏమన్నా కొంచెం ఇంకా పదునైన గట్టి సీన్లు ఏమన్నా పోయినాయి ఏమో, ఇంపార్టెంట్ సీన్లు తెలియదు. కానీ సినిమా మాత్రం అక్కడక్కడ అంటే కంప్లీట్గా వర్మగారి మార్క్ తోటే ఉంది సినిమా అంతా. ఇక పార్టీల విషయానికి వచ్చేస్తే ఒక పార్టీకి ఆయన ఫేవర్గా వెళ్ళారా, ఒక పార్టీకి ఫేవర్గా వెళ్ళలేదు అనడానికి లేదు. అన్ని పార్టీల్ని సమాంతరంగా కామెడీ చేసి పాడేశారు అంతే. అలాగని బయట పార్టీలను మనం ఆలోచించుకుంటే వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వెళ్ళినట్లేదు సినిమా, కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి కంప్లీట్గా వ్యతిరేకంగా వెళ్ళినట్లేదు, అలాగని జనసేనకు కూడా కంప్లీట్గా పాజిటివ్గాను వ్యతిరేకంగా వెళ్ళినట్లేదు. మూడు పార్టీల విషయంలో న్యాయం చేశారన్నమాట, సమాన న్యాయం. కానీ వన్ సైడ్ తెలుగుదేశం పార్టీని అయితే ఫుల్గా ఏకిపారేశారు. ఆకాష్ అనే పాత్రలో పెట్టిన వ్యక్తి ద్వారా కంప్లీట్గా ఆ క్యారెక్టర్ని, ఆయన ఇలా ఉంటాడా, మరీ ఇంత దారుణంగా ఉంటాడా, ఒక సీనియర్ పొలిటీషియన్ దగ్గర తన కొడుకు ఇంత ఒక రకంగా ఇంత అసమర్థుడుగా ఉంటారా అనే విధంగా చూపించారు అక్కడి వరకు. అలాగే వైఎస్ఆర్సీపీ తరపున పెట్టిన క్రియేట్ చేసిన పాత్రలు కానివ్వండి ఏదైనా ఓకే, అక్కడ ఏమన్నా పోని పాత్రలు ఏమన్నా అద్భుతంగా ఉన్నాయంటే ఆ స్పీకర్ ప్లేస్లో అలీగారిని పెట్టారు, అలీగారు ఎప్పుడు నిద్రపోవడం,
అక్కడ ద్రాక్షపల్లి తినడం, మరి రియల్గా అసెంబ్లీలో అంత సీన్ జరిగిందో లేదో తెలియదు కానీ ఆ కామెడీ అంతా ఒక రకంగా మరి ఒక శాసనసభాధిపతి ఆయన అధినేత సభకి ఆయన సభ అలా అటువంటి వ్యక్తి అంత దారుణంగా ఉంటారా ఉన్నారా సభలో మరి ఎక్కడ చూసారో వర్మ గారు తెలియదు కానీ అది కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉన్నా కాకపోతే చూస్తున్నప్పుడు ఈయన ఇలా ఉంటాడా ఇలా ఉండడు కదా అని చెప్పడం. తర్వాత ఆయన తరపున కొంతమంది కొత్తగా ఓబుల్ రెడ్డి అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు. అసలు ఆ ఓబుల్ రెడ్డి ఎవరో ఎవరికి తెలియదు. అంటే జగన్ గారి తరపున నిజంగా ఒక ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి ఉండి అలాగా ఆయన తరపున ఏమన్నా ఇలా ఇలా జరుగుతుందా మళ్ళీ ఈ భవానీ అనే క్యారెక్టర్ ఓకే ఆ క్యారెక్టర్ ఏంటో ఎవరికో తెలుసు. అంటే వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోవడం, ఒక హత్యలు చేయడం, నడి రోడ్డు మీద ఒక సీనియర్ పొలిటీషియన్ని అంత దారుణంగా చంపాడు. అంటే గతంలో జరిగింది కాబట్టి అలాంటి మర్డర్లు విజయవాడలో జరిగినాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కల్పితాలు, ఎందుకంటే కథలో కల్పితాలు ఉంటాయి కాబట్టి సినిమా అంటే ఇలాంటివి తీసినప్పుడు ఆ కల్పితాల్లో భాగంగా ఇది పెట్టారా అనిపించింది. అంటే ప్రతిదీ ట్విస్ట్లు ఏమీ లేదు కానీ అనుకోకుండా మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక సాంగ్ ఒకటి అద్భుతంగా ఒక సాంగ్ ఒకటి పెట్టారు. ఇక సిట్ అధికారిగా స్వప్న గారు, అలాగే సిబిఐ అధికారిగా కత్తి మహేష్, వీళ్ళిద్దరిది అక్కడ కూడా కామెడీ జనరేట్ చేస్తూ అంటే ఎక్కడ సీరియస్నెస్ వెళ్ళలేదు లాస్ట్లో. అందుకే మళ్ళీ జాఫర్ గారు ఇంటర్వ్యూలో ఆయన వచ్చినప్పుడు ఆయన జాఫర్ని ఒరిజినల్గా పెట్టారు. వరం గారు కూడా లాస్ట్లో వచ్చి ఎండ్ శుభం కాడేశారనమాట. వాళ్ళు రావడం ఆయన కంప్లీట్గా చెప్పడం ఒక మెసేజ్ ఇచ్చారు, ఇది నేను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే తీసాము అని ఒక మెసేజ్ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే సినిమా రాకముందు వచ్చిన హైప్తో పోలిస్తే హైపు దాని మీద కేసులు ఇవన్నీ వాటన్నిటితో పోలిస్తే బాగా ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న వాడికి మాత్రం సినిమా అంతా బోరు. 2 గంటల 15 నిమిషాల పాటు బోరు కొడుతుంది, అంతకుమించి ఏం లేదు అనేది మాత్రం సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. కాకపోతే కొన్ని కొన్ని క్యారెక్టర్లు బాగా కామెడీ కాసేపు నవ్వుకోవచ్చు, సరదాగా ఎంటర్టైన్ చేయొచ్చు. ఆ జాల్ గారి క్యారెక్టర్లు ఎవడో ఉన్నాడు ఆయన అద్భుతంగా చేశాడు. ఆయన ఉన్నంతసేపు ఫుల్ ఫన్, ఫుల్ కామెడీ, అందులో నో డౌట్. ఆ క్యారెక్టర్ అయితే అద్భుతం. ఇక కొన్ని కొన్ని క్యారెక్టర్లు, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఎందుకు పెట్టారో తెలియదు, కాకపోతే ఆయన్ని ఒక వ్యక్తి వచ్చి చంపేశాడు అని, అంటే అటు రౌడీలు చంపలేదు ఎవరో చంపలేదు ఇంట్లో వాళ్ళే చంపించారు కొంతమంది రెండు ముఠాలు కలిపి ఇలా జరిగింది అని ఒక మెసేజ్ ఇవ్వడానికి. అలాగే మధ్యంతర ఎన్నికలు, వాస్తవానికి రియల్ లైఫ్లో మధ్యంతర ఎన్నికలు రాలేదు కానీ వరం గారి సినిమాలో మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఒకవేళ ఆయన మధ్యంతర ఎన్నికలు వస్తే బాగుంటుందని ఆయన మైండ్లో థాట్ ఉందేమో దాని ఆధారంగా పెట్టారు. తర్వాత ఇంకా బాగా హైలైట్ ఏంటి అంటే మధ్యంతర ఎన్నికల తర్వాత మళ్ళీ ఆ పార్టీకి ఆర్సీపీ అనే పార్టీ ఏదే పెట్టారో ఆ పార్టీకి 175కి 174 స్థానాలు రావడం, అంటే ఒక స్థానమే మిగిల్చారు అది కూడా బాబు గారు గెలిచారు అని. మరి అది కూడా ఎలా మిగిలిందో, మరి 174 స్థానం 151 మధ్యంతర ఎన్నికల తర్వాత 174, అంటే ఒకవేళ మధ్యంతర ఎన్నికలు వస్తే కనుక ఆ రకంగా ఉంటుంది ఎఫెక్ట్ అనేది వర్మ గారి ఫీలింగ్ అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో. ఓకే మేబీ అలా జరిగినా జరగచ్చేమో, ఎందుకంటే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి తప్పలేదు. ఒక రకంగా వైఎస్ఆర్సీపీకి ఎంత ఫేవర్గా ఉందో ఈ సినిమా, అలాగే తెలుగుదేశం పార్టీకి జనసేనకి అంతే యాంటీగా ఉంది కంప్లీట్గా. కాకపోతే ఒక్కొక్క సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీని కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని సీన్లు చాలా కించపరిచేవిగా ఉన్నాయి అని అనడానికి అవే ఆ స్పీకర్ గారి సన్నివేశాలు కానివ్వండి, కొన్ని కొన్ని వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు లోపల అని అనడం, బుగ్గన రాజేంద్ర గారి నా పేరుతో ఆయన ఉన్న క్యారెక్టర్ కూడా చాలా అద్భుతం, ఆ వాయిస్ కూడా ఎక్కడ తెచ్చారు చాలా అద్భుతంగా ఉంది. ఇంకా ఆ పాల్ గారి ఎంట్రీ ఇదంతా ఓవరాల్గా సినిమా అయితే ఓకే చూడొచ్చు ఒకసారి, అందులో ఎలాంటి అనుమానం లేదు. థియేటర్లోకి వెళ్లే ముందు అక్కడ అందరూ అన్నారు థియేటర్లో ఈ ఒక్కరోజే ఉంటుంది సినిమా అని, బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది వాడు ఒక్కరోజే ఎందుకు ఉంచాడు సినిమా అనేది. ఇంతకుమించి ఏం లేదు, ఇది జెన్యున్ రివ్యూ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఒకసారి చూడొచ్చు అందరూ, స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.